వికారాబాద్కి హవా, లాకో మరిజోం కా ధవా నానుడిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విషపూరితంగా మారుతుంది. ఇకపై వికారాబాద్ గాలి విషతుల్యం కాబోతుంది. నేవీకి చెందిన లో ఫ్రీక్వెన్సీ ర్యాడర్ ఏర్పాటుతో అందమైన వికారాబాద్ అడుపులు మటుమాయం కాబోతున్నాయి. 12 లక్షలకు పైగా చెట్లను నరికివేయడంతో పాటు లక్షలాది పశువులు, జీవచరాలు అంతర్ధానం కాబోతున్నాయి. వికారాబాద్ అడవుల్లో పడుతున్న ర్యాడర్ పిడుగుపై టీ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వెళితే యమగండం తప్పుతుంది అనేది ఒక నానుడు ఉండేది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే దామగుండానికే యమగండం దాపురిచ్చింది అనేది ఇప్పుడు కొత్తగా నానుడి తయారైంది. 2007 సంవత్సరంలో ఈ పూడూరు మండలానికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్, దామగుండానికి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్లో 1174 హెక్టార్లలో ఇండియన్ నావీకి సంబంధించి రాడార్, లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ను ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఇది ఇందుకు సంబంధించి ఇక్కడ ఉన్న పర్యావరణ వేత్తలు కావచ్చు, ప్రజలందరూ కూడా దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఇక్కడ ఉన్న కీటకాలు కావచ్చు, అలాగే పశువులు అలాగే చెట్లు, కొన్ని 100 సంవత్సరాలుగా ఉన్న చెట్లు అనేవి కూడా నాశనం చేయబడతాయని, ఇప్పటికే చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద చెట్లను తీసివేయడం జరిగిందని కూడా ఇక్కడ పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ దామగుండం ఏదైతే పూడూరు రిజర్వ్ ఫారెస్ట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి రాడార్ స్టేషన్, లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ రావడం వల్ల కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనే దానిపైన టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. నావికి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ వల్ల చాలా మటుకు కూడా దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు కూడా రేడియేషన్ ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్న సందర్భం కనబడడం జరుగుతుంది. దామగుండం రామలింగేశ్వర స్వామికి సంబంధించిన 3000 ఎకరాల ల్యాండ్ అనేది ఉండడం జరిగింది. ఇదంతా కూడా స్వామివారికి సంబంధించిన, దేవస్థానానికి సంబంధించిన భూమి. కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత దీనికి సంబంధించి అటవీ శాఖ కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఈ నావికి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్కి సంబంధించిన వాటిని ఈ 3000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో 1170 హెక్టార్ల భూమిని కూడా నావికి లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ సిస్టానికి అందించడానికి కూడా సమయత్తం కావడం జరిగింది. ప్రస్తుతం అంటే ఒకప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, తీర్మానం చేసేటప్పుడు ఎట్లాంటి దీంట్లో లాభాలను మాత్రమే చెప్పడం జరిగింది. ఉపాధి లభిస్తుంది 300 వరకు, ఎవరైతే చదువుకున్న వారు కావచ్చు, నిపుణులు కావచ్చు, నైపుణ్యం కలవారు కావచ్చు, నైపుణ్యం లేని వారికి కూడా ఉపాధి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే కోర్టులో దీనికి సంబంధించి ఏదైతే కేసులు వేయడం జరిగిందో అప్పుడు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపుగా 11 నుంచి 12 లక్షల చెట్లు కూడా పోతాయని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మరి ఎట్లాంటి చెట్లు పోతాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టే కనబడడం జరుగుతుంది. దాదాపుగా 60 నుంచి 70 ఫీట్ల వరకు ఉన్న చెట్లు, అట్లాంటి మర్రి చెట్లు కావచ్చు, డిఫరెంట్ చాలా కూడా చెట్లు కూడా ఇక్కడ మనకి కనబడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, ఎందుకంటే హైదరాబాద్కి కూతవేటు దూరంలోనే వికారాబాద్ ఉంది. వికారాబాద్ అంటేనే వికారాబాద్ కా హవా, లాకో మరిజో కా దవా అనేది కూడా నానుడు ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రాంతం, ఇక్కడ ఉన్న దామగుండం గుండాన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వేరు నుంచి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్క నీటి బోటు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో ఔషధ గుణాలు ఉన్న నీరు అని కూడా చెప్పుకున్న నేపథ్యం ఇక్కడ నుంచి వెళ్ళే మనకి మూసి కూడా ప్రవహిస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత ఫారెస్ట్ ఉందో ఇదంతా కూడా డిస్ట్రాయ్ కావడం జరుగుతుంది. మొత్తం అడవిని నాశనం చేసే ఒక అడవి సంపదను కొల్లగొట్టడం కావచ్చు, పశు సంపదను కావచ్చు, పశు పక్షాదులు అన్నిటి కూడా అంతమైపోయే పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఇట్లాంటి వాటిని తొందరగా వెంటనే, అంటే ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా మొండి వేషాలు వేస్తూ ఇంకా ఇట్లాంటి ఒక ఇంత జంగిల్ ఉన్న దాంట్లో ఇట్లాంటి పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇక్కడ రేడియేషన్, ఇంత పెద్ద రేడియేషన్ ఉన్న దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, దీనిపైన కూడా పోరాటం సాగిస్తామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుడి అనేది ఎంతో ప్రాశస్తం ఉన్న గుడి. ఒకప్పుడు రాముడు ఒక రోజు ఒక రాత్రి ఇక్కడనే నిద్ర చేసి ఇక్కడనే శివలింగాన్ని ప్రతిష్ఠించారనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతారు. కాబట్టి ఇట్లాంటి ప్లేస్లో మరి ఈ ప్రాజెక్టును తీసుకురావద్దని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది.
తామరగుండంలో లో ఫ్రీక్వెన్సీ నావికి సంబంధించిన రాడార్ రావడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకప్పుడు దీనికి సంబంధించి ప్రజలకు సంబంధించి మభ్యపెట్టి సంతకాలు సేకరించడం జరిగింది. దీనిపైన కూడా అటు హైకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. అటు ప్రజలు కావచ్చు, అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా దీనిపైన పోరాటం సాగిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దామరగూడెంకు సంబంధించిన స్వామీజీ గారు ఉన్నారు. వారు కూడా దీనిపైన కూడా పోరాటం సాగిస్తున్నారు. స్వామీజీ గారు, అసలు ఏం జరిగింది దీనిపైన, అసలు ఎట్లా సమస్య స్టార్ట్ అయింది? నేను ఇక్కడ 1997 నుంచి ఇక్కడ ఉన్నది. సుమారు ఒక 2007-08 ఆ టైంలో ఇక్కడ కొంచెం ప్రాజెక్ట్ పబ్లిక్ కొంచెం ఆఫీషియల్స్ వచ్చారు. దానిలో దేవదాయ సాగు ఉన్నది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఉన్నది. అప్పుడు వాళ్ళు చెప్తున్నది, ఈ గుడి ఇక్కడ అడవి లేదు, ఈ గుడిలు కూడా ఎవరూ రావటం లేదు, ఇక్కడ ప్రజలు రావటం లేదు, అట్లా కొందరికి రిపోర్ట్లు రాస్తున్నారు. అప్పుడు నాకు సంగతి కొంచెం అర్థమైన తర్వాత నేను గ్రామ ప్రజలకు వెంటనే చెప్పి, ఇట్లా వీళ్ళు తప్పుడు సమాచారాలు చేస్తున్నారు, ఇదో మనకు చాలా ప్రమాదం అవుతుంది, మీ వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీరు వచ్చి అడగండి అని చెప్పేసి ఊరి వాళ్ళు వచ్చారు. ఊరి వాళ్ళు వచ్చిన సమయంలో ఇక్కడ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు లేదు, ఆ ఊరి వాళ్ళని వెళ్ళిపోయి గొడవ అవుతుంది, మీరు వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి జొత్తలు ఉన్న వాళ్ళని తీసుకుంటూ పోయింది అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే కొన్ని రోజుకి తర్వాత ఈ దామగుండం గుడి ఇక్కడ ఊరి వాళ్ళ నుంచి సందనం తీసుకోవడం కార్యక్రమాలు చేసించి తెలిసిన తర్వాత నాకు హైదరాబాద్ నుంచి పురుషోత్తం రెడ్డి గారు, మురళీధర్ దేశపాండ గారు, ఆయన సైంటిస్ట్ సుబ్బారావు గారు, వాళ్ళు కూడా వచ్చి కలిసి ఇట్లా ఈ అడవి ఇన్ని ఇబ్బంది అవుతున్నది, మనం దీనికి ఆలోచన చేయలేకుండా ఏదో మోసం జరుగుతున్నది, మేము అక్కడ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు స్వామి, మీరు కూడా కొంచెం వచ్చేసి చెప్పిండి అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, మురళీధర దేశపాండ. అట్లా నేను ఊరికి వచ్చేసి ఊరి వాళ్ళకి చెప్పినప్పుడు తర్వాత మనకు జరిగిన సంగతి ఒకటి, వీళ్ళు కోర్టులు ఇచ్చిన అఫిడవిట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్, నేవీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫైల్ మన చేతిలో వచ్చిన తర్వాత దాని ఘోర స్వభావం బయటకు వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు ఈ ప్రజలకు ఇక్కడ గ్రామ ప్రజలకు సందనం తీసుకెళ్తున్న సమయంలో వీళ్ళు కోర్టులు ఇచ్చిన, ఇది నా ప్రూఫ్తో నేను ఏదో ఉత్తగా చెప్పడానికి నాకు ఇష్టం లేదు, ఈ కోర్టులు ఉన్న ఫైల్ మనం చూసిన సమయంలో దానిలో 12-13 లక్షల చెట్లు కొట్టేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు. అలాగే మనం సెర్చ్ చేసిన సమయంలో ఇది ఈ ప్రాజెక్ట్ అమెరికాలో 1989 నుండి 2004 వరకు మిచిగన్లు విస్కాన్సిన్లో ఒక ప్లేస్లో ఇది పెట్టింది. అక్కడ ఈ రేడియేషను అందువలన వచ్చిన రోగాలు క్యాన్సర్ ఇది దాని మీద అక్కడ ఉన్న అమెరికా ప్రజలు దానికి వ్యతిరేకత చేసి ఈ దాంటే మనం సెర్చ్ చేసినప్పుడు ఏమైతుంది అనుకుంటా 40 ఫీట్ హైట్లో పోల్స్ వస్తుంది. అలాగే అది సుమారు 270 కిలోమీటర్ తిరుగుతుంది భూమి లోపలే కూడా కేబుల్స్ తిరుగుతుంది, అలాగే కేబుల్స్ మీద కూడా వచ్చేసలే. అట్లా ఒక సిస్టమ్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ సిస్టమ్ వలన సబ్మరీన్స్కు సిగ్నల్ స్టేషన్ రోగాలు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఆ కేబుల్ కట్టు చేయడం, చాలామందిని జైలు పంపించడం దాన్ని అయిన తర్వాత కొట్లాడి అది ఆపేసి అదొకటి ఒక రకంగా చాలా ఇబ్బంది ప్రజలకే ప్రాణానికి ముప్పు ఉన్నదించి తెలిసిన తర్వాత వాళ్ళది బ్యాన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ తీసుకుంటూ దానికి యూస్ చేస్తున్నది. ఇదన్నీ తెలిసిన తర్వాత ఊరి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మాకు ఇదేం తెలియదు స్వామి, ఈ నిజాలు కూడా ఎవరు చెప్పలేరు, ఇన్ని లక్షల చెట్లు కొడుతున్నాయని చెప్పేసి మేము ఒప్పేది లేదు, ఇది మాకు ఇక్కడ కొన్ని వార్డు మెంబర్ వాళ్ళకి కొన్ని డబ్బులు ఇప్పుడు అమ్మ చెప్పలేదా, కొందరికి డబ్బులు ఇచ్చారు ఆత్రపెట్టుకుంటూ వీళ్ళుదిట్లు చేస్తున్నది, ఇది మోసం జరుగుతున్నది అని చెప్పేసి అప్పటి నుండి ధర్నాలు కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ మధ్యమలే అడ్వకేట్ మేము పెట్టిన అడ్వకేట్ సమయానికి కోర్టులు స్టేటస్ కో తీసుకున్నా కూడా సమయానికి కోర్టులు అటెండ్ కాలేకుండా అది వెళ్ళిపోయింది. తిరిగి ఒక అడ్వకేట్ని కూడా మేము పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా అది మొన్నే ఎంత మట్టు కదా అందించున్నది ఇప్పుడు తెలుస్తుంది, ఈ 2-3 రోజులు తెలుస్తుంది. ఎట్లయినా కూడా ఇన్ని లక్షల చెట్లు పోతున్నప్పుడు మనం ఒకటి ఆలోచన చేసుకుంటాం, వేరే ఏమి లేదు, మనకు కరోనా సమయంలో గాలిలో ఆక్సిజన్ తక్కువ ఉన్న సమయంలో 400 రూపాయ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ 3000కి నేను కొనింది నా బ్రదర్ గురించి హాస్పిటల్ అడ్మిట్ అయిన సమయంలో. అట్లా ఉన్న సమయంలో వీళ్ళు చెప్తున్నది 2000 కోటి రూపాయలు ప్రాజెక్ట్ అని చెప్తున్నది. మన నిపుణుల అధ్యయన ప్రకారంగా ఒక్క చెట్టు ఒక సంవత్సరం 5 లక్షల రూపాయలు ఆక్సిజన్ ఇస్తుంది.
5 లక్షల రూపాయలు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇప్పుడు వీడు కొట్టేస్తున్న చెట్లు ఎన్ని నెంబర్స్? 12 లక్షల చెట్లు ఉన్నది. ఆ లెక్కను చూసుకుంటే 6 లక్షల కోటి రూపాయలు ఆక్సిజన్ మన ఈ అడవి కోల్పోయిన వల్ల మనకు లాస్ అవుతున్నది. 2000 కోటి రూపాయలు ప్రాజెక్టుకి 6 లక్షల కోటి రూపాయలు మనం ప్రతి సంవత్సరం పడగొట్టాలా? అర్థం చేసుకోండి. అలా ప్రజాభిప్రాయ సేకరణ అప్పుడు ఆ విషయాలను ఏం చెప్పలేదు, అసలు లాభం ఏంటి నష్టం ఏంటి అనేది అసలు అసలు ఏం చెప్పి అసలు సేకరించారు సమాచారం? లేదు, అమాయక ప్రజలు కదా, వాళ్ళకి ఏం చెప్పించుకుంటే నీవి వచ్చేసి మీకు కొలువు వస్తుంది. సరే, అది ఏ కొలువు వస్తుంది, ఎంతమందికి వస్తుంది, దానికి క్వాలిఫికేషన్ వస్తుంది, ఇది ఏమి చెప్పలేకుండా కొలువు వస్తుంది, ఫుల్ డెవలప్ అవుతుంది చెప్తున్నది. రక్షణ శాఖ అంటేనే ఎవరిని అలో చేయరు, మరి కొలువు ఎట్లా వస్తుంది? అమాయక ప్రజలు వాళ్ళు చదువు కొంచెం చదివినా కూడా ఒక ఆ లీడర్ ఈ లీడర్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నమ్ముతారు. ఇప్పుడు చూడండి, ఆ రోజు ఆయన అట్లా చెప్పినా కూడా నేను ఆయనకి చెప్పింది, రామన్ రెడ్డి గారిని కలిసింది, కలిసిన తర్వాత లేదు స్వామి అది ఈయనకి అట్లా లేదు, మన కాడవి గుడి దాన్ని డెవలప్ చేస్తాం, నిన్న కూడా నమ్మించింది రామన్ రెడ్డి. సరే, ఇప్పుడు మనం ఏమి ఆలోచన చేసుకోండి, ఆయన చూసిన సమయంలో మంచి పర్సనాలిటీ ఉన్న ఒక పర్సన్ కదా, మనిషిని నమ్మాలి. ఇప్పుడు మీరు అయినా కూడా నా దగ్గరకు వచ్చిన సమయంలో ఏమని చెప్పిన సమయంలో నమ్ముతాము, ఏదో ఒక సమయంలో మిస్టేక్ జరిగింది అనుకుంటారు. ఒక రకంగా సరే ఇనిక ఆయన ఉండే మంచిగా అయితే ఒక ఆలోచన మీదే ఆయన కూడా మనం సపోర్ట్ చేసింది, సపోర్ట్ చేసి ఒక రకంగా ఊరి వాళ్ళకి మోసం చేసినట్లు నాకు కూడా మోసం చేశారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎలక్షన్ సమయాలు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కలిసింది, నా కాంటాక్ట్ని కూడా, ఎందుకంటే ఒక అడవిన కాపాడాలి, గుడిన కాపాడాలి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, మన హిందూ సంప్రదాయ ప్రకారంగా మనకు ఒక విగ్రహానికి మాత్రం కాదు మనం ఆచరణ, ప్రకృతిని కూడా మనం ఆచరిస్తాం. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు శబరిమల శ్రీశైలం చూడండి, అన్ని అడవిలు లక్షల చెట్లన్నీ పోయిన తర్వాత అక్కడ ఏ చైతన్యం వస్తుంది? అప్పుడు అయినా నమ్మి నేను కూడా లేదు స్వామి పక్కనే అని చెప్పేసి అట్లా ఉన్నప్పుడు మీరు నాకు లోపల మీరు చెప్పకండి, పబ్లిక్లీ చెప్పండి అని చెప్పేసి ఒకరోజు ఇక్కడ పూడూరులో వచ్చారు ఆయన. అందరికి ముందు నేను చెప్పింది, మీరు నాకు ఏం చెప్తున్నది అది మీరు పబ్లిక్లీ చెప్పండి అని చెప్పేసి అదే ఆ రోజే ఆయనది ఆ వీడియో కార్యక్రమంలో వచ్చేసింది. ఇట్లా నమ్మించి మోసం చేశారు. ముందే కాంగ్రెస్ పార్టీ హిందూ విరోధించున్న ఒకటి ఎంబలం పడింది, ముందంచి ఉన్నది వాళ్ళు ఏదో కథలు పడింది ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇట్లా ఒక పురాతనమైన శివాలయం, సుమారు ఒక 400-500 సంవత్సరం చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయంకు ఉన్న ఈ చుట్టుముట్టున్న అడవిన ఈ చెట్లను నరికేసి దాని లోపలున్న పక్షిజాతులు, అత్యపూర్వమైన పక్షిజాతులు ఉన్న స్థలం, అనంతరిగుట్టకింది ఎక్కువ పక్షులు ఉన్న స్థలం ఇక్కడ. అలాగే కొండగొర్రెలు, జింగలు, మినిమం 3-4 వేల జింగలు ఉన్నది, సారంగిలు ఉన్నది, మండుపోతులు ఉన్నది, తోడేళ్ళు ఉన్నది. అన్యం ఒక చెట్టు అని చెప్పినా కూడా ఒక ఆవాస వ్యవస్థ అది, ఒక చెట్టు కూడా ఒక ఆవాస వ్యవస్థ ఉన్నప్పుడు ఈ 12 లక్షల చెట్లు పోతున్న సమయంలో మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనకు నియరెస్ట్ హైదరాబాద్కి నియరెస్ట్ ఈ 2 ఫారెస్ట్లే. ఇక్కడ ఈ 12 లక్షల చెట్లు పోయిన తర్వాత ఉన్న వాతావరణం ఇదేమి మంచి ప్రాజెక్ట్ కాదు, ఇంత డేంజర్ ప్రాజెక్ట్ని ఎందుకు తెచ్చిపెట్టేసి వాళ్ళు చెప్తున్నది కదా, మాకు డబ్బులు ఇచ్చిన కోసం మేము సంతకం చేసి చెప్తున్నది, మోసం కదా అది. పక్కన పరిగి ఉన్నది, వికారాబాద్ ఉన్నది, తాండూరు ఉన్నది, ఇది మొత్తం రేడియేషన్లు, ఇది ఏంటి ఘోర? ఇంకో కొందరు పెద్ద మనుషులకు అడిగినప్పుడు వాళ్ళేం చెప్తున్నది అనుకుంటా, అప్పుడు మేము అడిగి ఇది అట్లా ఉన్నప్పుడు ఏదో ఐలాండ్లు పెట్టే చాలు కదా, ఐలాండ్లు పెట్టేసి సెక్యూరిటీ రాదంటాయి, ప్రజల మధ్యంలో పెట్టేసి సైన్యంకు, ఎవరి కోసం సైన్యం? ప్రజల కోసం కదా, సైన్యం సేఫ్టీకి ప్రజల ప్రాణాన్ని పెట్టుకోండి, ఇదే సెక్యూరిటీ జోన్ చెప్పేసి ఇంత ఫూలిష్నెస్ ఎక్కడ ఉన్నది? అలాగే స్వామి, సాగుకు పనికిరాని భూములు కూడా చాలా ఉన్నాయి కదా, అక్కడ కూడా పెట్టచ్చు కదా, ఇంత జనావాసాలు ప్రకృతికి డ్యామేజ్ చేసే కాకుండా అట్లా పెట్టచ్చు కదా. దీని ఇప్పుడు ఒకటి వస్తున్నది, అక్కడ తిరునెల్వేలి డిస్టిక్ కట్టబొమ్మని చెప్పిన ఒకటి, అక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ పెద్ద ప్రాజెక్ట్ పెట్టడానికి బయట దేశాలు ఒప్పలేదంటాయి, సముద్ర జీవులు చచ్చిపోతుంటాయి, ఇక్కడ మనుషులు లేదా, ఇక్కడ మనుషులు, మేము కూడా మనుషులు కదా, వీళ్ళకి ఓటు ఒకటి చాలా, ప్రాణాన్ని అవసరం లేదా? ఇదన్యం వాళ్ళు అది చెప్పి, మా డిమాండ్ ఒకటి, మీరు ఏం సంతకం ఏం కార్యక్రమాలు చేసినా కూడా పోతాం, మేము ఎన్జిటీలు పోతాం, సుప్రీంకోర్టులో పోతాం, మా సాధ్యమైనంత చట్టానుసారంగా అన్ని కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. వికారాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మూసీ నది. మూసీ పుట్టిన ఈ ప్రాంతంలో ఫ్రీక్వెన్సీ రాడార్ ఏర్పాటుతో కనుమరుగు కానుంది.
30 కిలోమీటర్ల మేర రేడియేషన్ ప్రభావం చూపనుంది. ప్రజలను ఏమార్చి తప్పుడు హామీలతో తీసుకున్న తీర్మానాలపై దామగుండం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ లో ఫ్రీక్వెన్సీ ర్యాడర్ ఏర్పాటును వ్యతిరేకించగా నేటి కాంగ్రెస్ సర్కారు వచ్చిన నెల రోజుల్లోనే ఆమోదం తెలపడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ 9 ఏళ్ల నుంచి లేనిది ఒకేసారి కాంగ్రెస్ పార్టీ గెలిచేసిన సంవత్సరం నెల కూడా కాలేదు, ఇప్పుడు ఎందుకు ఇంత తొందర? నేను సీఎంను కలవడం కావచ్చు, రామ్మోహన్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఎమ్మెల్యే కాగానే మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంది దీని అసలు ఈ ప్రాజెక్టు వెనకాల ఏమన్నా మతలబ్ దాగుంది అనుకుంటారు? ఇంత ఆయన ఉరుకులాడుకుంటూ చేస్తున్న సమయంలో సమ్ బెనిఫిట్ లేకుండా ఎందుకు ముందే సంతకం చేయించడానికి, ప్రజలకు డబ్బులు ఆశ చూపించడం, సీక్రెట్గా వచ్చి సంతకం చేయించడం, నిజ నిజాలు చెప్పలేకుండా చేస్తున్న సమయంలో అందరికీ అబోహాలు అవుతుంది. కానీ నాకు వేరేం లేదు, ఆయన డబ్బులు గట్ల అమ్ముడుపోతున్న మనిషి నుంచి అనిపిస్తలేదు, కానీ ఇట్లా చూసిన సమయంలో అనిపిస్తున్నది. కానీ ఆయన మాట తప్పిన మనిషి, ఒక ఊసరవల్లిలాగా చేసింది ఇది ఆయన. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు ఆయన చేసినది, నమ్మించి మోసం చేసింది. నాకు కూడా వాళ్ళకు బుద్ధి ఉన్నదా లేదని అర్థం కావట్లేదు. ఇంత దట్టమైన అడవినే కొట్టేసి ఇప్పుడు నన్నేది ఉన్న పేపర్లో వచ్చిన న్యూస్ ఏమి, ఇక్కడ మార్కెట్ వస్తుంటాయి, హాస్పిటల్ వస్తుంటాయి, స్కూల్స్ వస్తుంటాయి, ఈ అడవి చెట్టి ఈ అడవి ఇళ్ళు ఉన్న చెట్లున్న కొట్టి హాస్పిటల్ కట్టాలా మార్కెట్ పెట్టాలా, ఎంత ఫూలిష్నెస్ వాళ్ళు కంటించలేదు. ఇప్పుడు దానిలో ఆ ఫోటోకి దానికి కింద మన సిఎస్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్న దాని కింద ఏం రాశారు, ఇది దట్టమైన అడవి మీరు కన్నాలి చూస్తున్నది కదా, మీరు కెమెరాలోనే కనిపిస్తున్నది కదా, మంచి మంచి చెట్లు ఉన్నది, ఎన్ని ఔషధం వెళ్ళి ఉన్న చెట్లు ఉన్నది కదా, ఈ చెట్లని ఆయన తీసేసి ఇక్కడ మార్కెట్ పెడతాంటే నిజంలో వాళ్ళకు బుద్ధి ఉన్నదా దిమాక్ ఉన్నదా? తెలుగులో ఎట్లా తిట్టాలని నాకు అర్థం కావట్లేదు. ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టి ఉద్యోగాలు వస్తాయి, 300 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రజలకు నుంచి సంతకాలు సేకరణ చేశారు. కానీ ఆ తర్వాత కోర్టుకి ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఫైల్లో మాత్రం 11 లక్షల చెట్ల వరకు ఇక్కడ తీసేయాల్సి ఉంటుంది. అలాగే అటవీ శాఖ కూడా ఇక్కడ చాలా చిన్న చిట్టడవి లాంటిదే ఉంది అని చెప్పడం జరిగింది. కానీ 11 లక్షల చెట్లు అనేది అందులో రిపోర్ట్లో ఉండడం చూసిన తర్వాత మాత్రం ప్రజలు కూడా వాళ్ళకు పూర్తి డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఏదైతే అమెరికాలో ఇట్లాంటిది ఉన్న తర్వాత లో ఫ్రీక్వెన్సీ రాడార్ సెంటర్ ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తాయి అనేది అక్కడ తెలిసిన తర్వాత ఇక్కడ కూడా అదే సమస్య, ఏదైతే సంతానోత్పత్తికి ఇబ్బంది కావడం కావచ్చు, క్యాన్సర్ లాంటి రోగాలు పడడం కావచ్చు, ఇవన్నీ వస్తాయన్న ఉద్దేశం కొద్ది కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2014లో రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన సమస్య మళ్ళీ ఈసారి గెలిచిన తర్వాత మరొకసారి స్టార్ట్ కావడం, అలాగే 1 మంత్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన 1 మంత్లోనే దాన్ని ఆగమేఘాల మీద తీసుకోవడం పట్ల కూడా వారందరూ కూడా ప్రజలు ఒకంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ ప్రాజెక్టును ఆపాలని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ప్రజలు కావచ్చు, రైతులు ఈ అడవిపైనే ఆధారపడి ఉన్నారు. ఇక్కడ అంతా కూడా పశు సంపద అనేది కూడా ఇబ్బంది తలెత్తుతుంది, తాము ఆధారపడింది ఇక్కడ. ఇదంతా కూడా రాముడికి సంబంధించిన, ఏదే రామలింగేశ్వర స్వామికి సంబంధించిన ఈ భూమి అంతా కూడా ఉండడం జరిగింది. మరి ఇట్లాంటి ప్లేస్లో హై సెక్యూరిటీ జోన్లో ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తారు, అలాగే ఇట్లాంటి ప్లేస్ ఎందుకు తీసుకున్నారనే దానిపైన కూడా వారు ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా అవసరమైతే సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్జీటీకి వెళ్ళి తాము ఇది ఆ ప్రాజెక్ట్ ఆపే వరకు కూడా పోరాటం చేస్తామని కూడా స్వామీజీ చెప్పడం జరుగుతుంది. అమర్గుండానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా ఈ 3000 ఎకరాలకు సంబంధించిన ఒక అడవిని సృష్టించడం జరిగింది. కానీ అటు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే నావీకి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ను తీసుకురావడంతో మరోసారి తమ బతుకులు ఆగమయ్యారని చెప్పడం జరుగుతుంది. 2014లో మొదలైన సమస్య
మరోసారి ఇప్పుడు 2023-24లో మరోసారి స్టార్ట్ అయిందని చెప్పి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలలోనే తమకు తమ పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పడం జరుగుతుంది. అడవితో పాటుగా తమ గ్రామాలు కావచ్చు, తమ అస్తిత్వమే కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అడవికి సంబంధించి ఇంకా నావీకి పూర్తి స్థాయిలో ఇవ్వకున్నప్పటికీ కూడా ప్రస్తుతం అడవిని కొల్లగొట్టే పరిస్థితికి తయారైంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అడవికి సంబంధించి ఎక్కడెక్కడైతే డెన్స్ ఎక్కడైతే ఎక్కువగా చెట్లు ఉండడం జరిగిందో అదంతా కూడా తీసివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులను కూడా నియమించుకోవడం జరిగింది. వారందరూ కూడా ఎక్కడెక్కడైతే ఫారెస్ట్కి సంబంధించిన ప్లేసెస్ ఎక్కడైతే ఉండేవో వారన్నిటి కూడా చాలా మటుకు చెట్లను కావచ్చు వాటన్నిటి కూడా కాల్చివేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా పెద్ద పెద్ద చెట్లను కూడా వారు తీసేసిన సందర్భాలు కనబడుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 11 నుంచి 12 లక్షల చెట్లను కూడా దీంట్లో ఈ ప్రాజెక్టులో భాగంగా తీసివేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అడవిని ధ్వంసం చేసే మొత్తంగా ఒక అడవిని ధ్వంసం చేసే పరిస్థితి అయితే మొత్తంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా స్థానికులంతా కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, మరొకసారి ఆలోచించుకోవాలి, లేకపోతే మాత్రం న్యాయ పోరాటానికి తామందరం కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటివరకు శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ అటు ఇప్పటివరకు హైకోర్టులో ఈ కేసు ఉండడం జరిగింది. అటు సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్జిటిని కూడా తాము ఆశ్రయిస్తామని చెప్పడం జరుగుతుంది. ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నిన్నటి వరకు కూడా తనకు ఈ ప్రాజెక్టుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది, కానీ నావీకి సంబంధించిన ప్రతినిధులు అందరినీ కావచ్చు, నావీ కాంట్రాక్టర్లను ఎవరైతే ఉండడం జరిగింది వాటన్నిటి కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్లి మొత్తంగా క్లియర్ అయిందని చెప్పడం కావచ్చు. అలాగే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రామ్మోహన్ రెడ్డికి సంక్రాంతికి కానుక ఇస్తున్నానని చెప్పడం ఎంతవరకు ఎంత ఏంది దీంట్లో ఏం ప్రలోభాలు దాగి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా టోటల్గా 1900 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే సాధ్యమైనంత వరకు ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. ప్రాజెక్టును ఏ విధంగానైనా సక్సెస్ చేయాలనే ఉద్దేశం కొద్ది స్థానిక ఎమ్మెల్యే దీని వెనుక ఉండి తతంగాన్ని నడిపిస్తున్నారని కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు నాపకపోతే మాత్రం మరొక పోరాటానికి తామందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఎంతవరకైనా సరే ఎన్జిటీని ఆశ్రయించైనా ఏదైతే తమకు ఇప్పటివరకు కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి ఎన్జిటీని కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయం జరగకపోతే అక్కడి వరకు కూడా వెళ్తామని కూడా ఇక్కడ ప్రజలందరూ చెప్తున్న నేపథ్యం. సో ఎంత మొత్తంగా ఇప్పటివరకు అయితే అటు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇట్లాంటి లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ను తీసివేస్తే ఇక్కడ మాత్రం ఇట్లా మన దగ్గర మాత్రం ఇట్లాంటి టెక్నాలజీని వాడడం ఎంతవరకు సమంజసమని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. దేశ అంతర్గత భద్రతకు తామందరం కూడా సపోర్ట్ చేస్తాం, కానీ తమ ప్రాణాలకే ఉనికికే ప్రశ్నార్థకమైనప్పుడు మాత్రం తాము ఇట్లాంటి వాటికి మాత్రం తాము ఉపేక్షించబోమని కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతుంది. వీడియో దశతో గణేష్ టీ న్యూస్ దామరగుండం నుంచి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.